గ్రామ పంచాయతీ ఎలక్షన్ నామినేషన్ దృష్ట్యా ప్రతి గ్రామంలోని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అనుపర్తి ఎస్సీ ఆలీఖాన్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనుపత్తి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల పర్వంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంనకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించి వాటికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నామినేషన్ కి వెళ్లే వారితో తోడుగా ఇద్దరు మాత్రమే ఉండాలని, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోవాలన్నారు. ఎంఆర్ఓ ఎంపీటీఓలతో సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓకే సార్, ఈ పంచాయతీ ఎలక్షన్స్ దృష్ట్యా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామంలోనూ ఒక కానిస్టేబుల్, ఒక ఎస్సీ, ఒక ఏఎస్ఐ ఉండేటట్టు వాళ్ళకి సపోర్ట్గా ఉమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్, చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్, ముందు పోలీస్ ఆఫీసర్ అనేవారు, ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అండి, అతను ఆవిడ లేడీ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్, వాళ్ళు సపోర్ట్ చేసే విధంగాను, ప్లస్ మా పోలీసులు ఈ పంచాయతీ ఎన్నికలు అందరూ అన్నీను ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే దాని తదనుగుణంగా వాళ్ళకి బ్రీఫ్ ఇచ్చి పంపిస్తున్నాం డ్యూటీలకి. ఎవరెవరు నామినేషన్స్ చేస్తున్నారు, వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెప్తే అది చేయమని ఆర్డర్స్ ఇచ్చాం. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడు అందులో నామినేషన్ చేయడానికి 1+2 మాత్రమే అధికారం ఉంది, లోనికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు, బయట నుంచో పెడతాం. ఆ నామినేషన్స్ వెళ్ళేసి వెళ్ళిపోవాలి వాళ్ళు. అలాగే ఈ సమస్యాత్మక బూత్లు ఉన్నాయి, అతి సమస్యాస్తం సమస్యాస్తం, దాంట్లో యాజ్ పర్ ది స్కేల్ ఆఫ్ ది గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తర్వాత పంపిస్తుంది, అది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా సిబ్బందితోనే మేము ఈ బందోబస్తు ఎలక్షన్ నామినేషన్లు నిర్వర్తిస్తున్నాం. అలాగే పై అధికారులని, మన ఎండిఓ గారిని, పంచాయతీ సెక్రటరీని అందరితో అనుసంధానమై కోఆర్డినేట్ అయ్యి, ఎంఆర్ఓ గారితో కోఆర్డినేట్ అయ్యి ఈ ఎలక్షన్ ప్రసంగం